ఇక డేటా సెక్రటరీ మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు 13 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు 13 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు అయితే మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నట్టు కూడా తెలుస్తోంది మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు నుండి తీసుకుందాం నాగేశ్వరరావు మరి మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహించబోతున్నారు అంటున్నారు కదా డీటెయల్స్ ఎలా ఉన్నాయి మార్చి 14 నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి 13 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు అయితే మొదటి రోజు అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత బిఎస్సి సమావేశం కూడా ఉంటుంది అయితే ఇదే సమావేశంలో అలాగే తెలుగుదేశం పార్టీ అటెండ్ అయ్యే విషయంపై కూడా అది ప్రశ్నించిన అయితే ఉన్నట్టుందే తెలుస్తుంది అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ బాయ్గా చేయడం జరిగింది అయితే మొత్తానికి అయితే అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా వచ్చిన గవర్నర్ అయితే గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ వెరీ మచ్